తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యల ఇదేదైతే ఒక నడుస్తుందో గత కొంతకాలంగా రోజు రోజుకి ఆత్మహత్యలు పెరుగుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తాము. నిన్నటికి నిన్న షబీర్, తమ్ముడు షబీర్ జమికుంట దగ్గర రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఉద్యోగాల కల్పనే ముఖ్య ఉద్దేశంగా నిరుద్యోగులకి సంబంధించినటువంటి వాళ్ళకంటూ ఒక బ్రహ్మాండమైనటువంటి జీవితాన్ని ఇస్తాం అనేటువంటి ఒక ఒక కాన్సెప్ట్ తోటి తెలంగాణ ఉద్యమ నినాదం ఏదైతే నిధులు నీళ్లు నియామకాల పేరు మీద వచ్చామో దాన్ని వాళ్ళ రోజు మీ ప్రభుత్వం తుంగలో దొక్కుతుంది. లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ ఏదైతే జరిగిందో ఆ క్యాబినెట్ మీటింగ్ లో చాలా క్లియర్ గా ఈ క్యాబినెట్ మీటింగ్ లో మాకు టైం లేదు అదో చెప్పారు రీజన్ చెప్పి మేము నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ కల్లా ఖచ్చితంగా ఈ 52,000 or 56,000 కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినటువంటి కేసీఆర్ గారు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లో కనీసం ఆ ప్రస్తావన కూడా తీసుకురాకుండా, ఎందుకంటే ఎంత సిగ్గుమాలతనంగా ఈ ప్రభుత్వం బిహేవ్ చేస్తుంది అంటే నిన్న పొద్దున్న అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు, 2 రోజుల క్రితం ఇంకొక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు, ఇవన్నీ జరుగుతున్నా సరే నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని అందులో 2 రోజుల క్రితం పార్టీలో చేరినటువంటి నిరుద్యోగి ఎవరైతే ఉన్నారో పాడి కౌశిక్ రెడ్డికి కూర్చోబెట్టి ఉద్యోగం కల్పించి ఎమ్మెల్సీగా రికమెండ్ చేయడానికి ఈ క్యాబినెట్ కి మొహం వచ్చింది, నోరు వచ్చింది, చేతుల మీద సంతకాలు పెట్టడానికి పెన్నులు దొరికాయి. కానీ వీళ్ళకి అదే ఇన్ని రోజుల ఆత్మహత్యల పర్వం ఏదైతే కొనసాగుతోందో తెలంగాణ రాష్ట్రంలో, దానికి సంబంధించి కనీసం మరి ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి ఏదన్నా ఒక మాట మాట్లాడదామని కూడా ఈ క్యాబినెట్ కి అనిపించలేదంటే ఇంతకు మించినటువంటి మోసం ఏదన్నా దగ ఏదన్నా ఉందా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేయగలిగింది చెప్పాలి అందరూ కూడా. ఇవాళ రోజున మేము ఒకటే అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారిని, అయ్యా ముఖ్యమంత్రి గారు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద గద్దెనెక్కి కూర్చున్నటువంటి నీకు ఇవాళ రోజున 7.5 సంవత్సరాల తర్వాత కూడా నిరుద్యోగ సమస్యను నిర్మూలించలేనటువంటి ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీకు ఇవాళ రోజున ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి అర్హత ఉందా ఒక్కసారి నువ్వు గమనించుకోవాలి.